నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేను ప్రసన్న. నేను భవాని. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్లో 14వ రోజు లాక్డౌన్ కాసేపట్లో ముగియబోతుంది. ఉల్లంఘనలు ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జూబ్లీహిల్స్ 100 ఫీట్స్ క్రాస్ రోడ్స్పై పోలీసులు ఎక్కువగా దృష్టి సాధించారు. ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యరాజ్ అందిస్తారు. 14 రోజుల కంటే ఏదైతే లాక్డౌన్ విధిస్తుందో లాక్డౌన్ కొద్ది రోజుల పాటు బాగానే జరిగినప్పటికీ ఆ తర్వాత యథావిధిగా రోడ్లపైకి వాహనాలు వచ్చేసిన పరిస్థితి అయింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా సడలింపులు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా ఆ సడలింపుల ఆంక్షలను ఎవరు పట్టించుకోకుండా 10 గంటల తర్వాత కూడా యథేచ్ఛగా రోడ్లపైకి రావడానికి పోలీసులు, అదేవిధంగా పోలీసు మహేంద్ర రెడ్డితో పాటు సీఎం కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకునే గత 3 రోజులుగా చూసుకున్నట్టయితే నగరంలో 180 చెక్ పోస్టుల దగ్గర పరిస్థితి ఒక్కసారిగా మారిపోయినట్లయితే ఉంది. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఏసీ స్థాయి అధికారి అయితే చెక్కింగ్లు నిర్వహిస్తూ ఎవరైతే అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారో వారందరినీ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు గత ఏడాది కంటే ఈసారి సడలింపులు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా కరోనా టీకా కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళేవారు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, బ్యాంకింగ్ ఉద్యోగులు కావచ్చు, వీరందరికీ ఆంక్షలు సడలింపు ఉండడంతో పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా లాక్డౌన్ నిబంధనలు ఏదైతే గవర్నమెంట్ పేర్కొందో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అనవసరంగా రోడ్ల మీదకి వచ్చే వారిని ఖచ్చితంగా వారిని జరిమానా వసూలు చేయడంతో పాటు వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాలని పోలీసు డీజీపీ మహేందర్ రెడ్డి, అదేవిధంగా సీఎం కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేసేందుకైతే పోలీసులు ప్రతి జంక్షన్ లో ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుందో ఆ చెక్ పోస్ట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేయడం మొదలు పెట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కొంతమంది ప్రముఖులు కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లూరూస్ ప్రాంతంలో ఉన్నాము. ఈ లూరూస్ ప్రాంతం అటు హైదరాబాద్ నగరంలో వెళ్ళేందుకు అటక్ సిటీ నుంచి కావచ్చు, గచ్చిపల్లి నుంచి కావచ్చు, ఆ ప్రధాన ప్రాంతాల నుంచి ఎక్కువ మంది హైదరాబాద్ నగరంలోకి వెళ్ళేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరింప చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొద్దిసేపటి కిందలో పోలీస్ కమిషనర్ రంజని కుమార్ కూడా వచ్చి పరిస్థితిని సమీక్షించిన పరిస్థితి. ఈ విధంగా ఎక్కడికక్కడ 3 కమిషనరేట్ల పరిధిలో 180 చెక్ పోస్టులు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ 180 చెక్ పోస్టుల దగ్గర కూడా పెద్ద ఎత్తున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల ఆ సీజీ చూడలేనట్టు పోలీసులు వదిలేస్తున్నారు, అందుకనే రోడ్లపై రద్దీ పెరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతాల్లో కావచ్చు, తెలంగాణ దగ్గర కావచ్చు, ఈ ప్రాంతాల్లో చూసి చూడలేనట్టు వదిలేస్తుండడం వలన వాటిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసు బాధలు ఎవరైతే ఉన్నారో వారు రోడ్లపైకి వచ్చి ఆ చెక్ పోస్టుల దగ్గర పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే పాసులు లేకుండా రోడ్లపైకి వస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకున్న క్రమంలో నిన్నటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు 35 కోట్ల రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేసినట్టు తెలుస్తుంది. నిన్న ఒక్కరోజు 1500 వాహనాలు కూడా అది జప్తు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే వాహనాలు తీసుకున్నారో వారిని 3 నెలల తర్వాత వాహనాలు ఇచ్చిన పరిస్థితి. గత ఏడాది ఏదైతే లాక్డౌన్ సందర్భంగా వాహనాలు స్వాధీనం చేసుకున్నారో ఆ వాహనాలను కూడా 3 నెలల తర్వాత వాహనదారులకు భారీ జరిమానా వసూలు చేసిన తర్వాతనే వాటిని ఇచ్చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రశ్న ఏదైతే గత 14 రోజులుగా తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్న లాక్డౌన్ సంబంధించి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు వరకు సడలింపు ఆంక్షలు సడలింపు ఏదైతే ఉందో ఆ సమయంలో మాత్రమే పనులు చేసుకోవాలి. 10 గంటల తర్వాత ఎవరైతే రోడ్లపైకి వస్తున్నారో అనవసరంగా అంటే అత్యవసర ఎమర్జెన్సీ కోటాలో ఎవరైతే ప్రభుత్వం అనుమతి ఆంక్షలు సడలింపు ఇచ్చిందో వారు కాకుండా ఇతరులు ఎవరైనా వచ్చినట్టయితే కనుక వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానా కూడా విధిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసు బాక్సులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. ఈ నెలాఖరు దాకా అంటే ఈ నెల 30 దాకా ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒకవేళ కరోనా కేసులు కనుక తగ్గినట్టయితే ఆ తర్వాత కూడా మరో వారం 10 రోజులు పొడిగించేందుకు కూడా ప్రభుత్వం యోచన చేస్తుంది. ఏదైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరాలంటే లాక్డౌన్ అమలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏదైతే ఆంక్షల కఠినంగా అమలు చేసిన పరిస్థితి ఉంది. మరో ఈ నెలాఖరు దాకా అంటే మరో 4 రోజుల పాటు ఇది ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఏదైతే లాక్డౌన్ అమల్లో ఉంటుందో అప్పటికైనా పోలీసులు పూర్తిగా లాక్డౌన్ కు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తారా లేదా అనేది చూడాలి. కెమెరామెన్ శేషుతో సత్యరాజు, సీఆర్ హైదరాబాద్.